శేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్న రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు రైతులకి మహిళలకి రుణాలు ఇచ్చారు రైతులు నష్టపోతే పంట నష్ట పరిహారం బిడ్డలు గొప్ప చదువులు చదవాలని ఉచితంగానే చదవాలని డాక్టర్లు ఇంజనీర్లు అయితారా మీరు చదవండి మీకు డబ్బు లేని కారణంగా మీ చదువు ఆగకూడదు అని ఫీజు రిఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే లక్షల మంది పేదింటి బిడ్డలు ఉచితంగానే చదువుకొని ఉచితంగానే ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అమ్మ ప్రపంచంలో ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బు ఏమిటి పరిస్థితి అని ఎవరూ ఆలోచించలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు పేదవాడి ఇంట్లో జబ్బు ఆ కుటుంబం మొత్తము అప్పులు కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంత మంది లక్షల మంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా కూడా ఖర్చు కాకుండానే ఉచితంగానే ఆపరేషన్లు చేయించుకున్నారు అలాంటి రోజులవి రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల పేదవాళ్లకు పక్కా ఇల్లులు కట్టాడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెంచలేదు ఆర్టీసీ చార్జీ పెంచలేదు మున్సిపల్ ట్యాక్స్ పెంచలేరు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పెంచలేదు ఏది పెంచకుండానే రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపారు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆయనకు మనసుంది కాబట్టి పేదవాడి మీద భారం పడితే ఆ భారం ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకున్నాడు కాబట్టి తన మహిళల మీద పేదరికంలో ఉన్న మహిళల మీద ఇంకా భారం పడటం ఇష్టం లేదు కాబట్టి ఆ రోజుల్లో గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగితే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడో తెలుసా ఆ యాభై రూపాయలు నా అక్క చెల్లెల మీద పడ్డానికి వీల్లేదు అని ప్రభుత్వమే భరించింది ఆ రోజు గ్యాస్ ధర కూడా ఆలోచన చేయండి ఇప్పుడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి కరెంట్ చార్జీలు ఎలా ఉన్నాయి ఆర్టీసీ చార్జీలు ఎలా ఉన్నాయి వీళ్ళు ఏమన్నా స్కూల్ ఫీజు ఇస్తున్నారా స్కూల్ని సరిగ్గా నడుపుతున్నారా ఒకవేళ ప్రైవేట్ లో చదివించాలంటే పదివేలో పన్నెండు వేల పదైదు వేలో ఫీజులు మనమే కట్టుకోవాలి ఈ రోజు ఆడవాళ్ళు ఎలా బతుకుతున్నారు పైసలు తీసుకుంటున్నారే రుణం తీసుకుంటున్నారే అదేమన్నా మీకు చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా పనికొస్తుందా ఇంటి ఖర్చులకి అయిపోవడం లేదా ఇంటి రిపేరు లేకపోతే ఇంటి ఖర్చులో లేకపోతే వ్యవసాయానికి అయిపోవడం లేదా పెద్దవాళ్ళు ఏమైనా పెన్షన్ ఇస్తున్నారు కదా అని మురిసిపోతున్నారేమో ఆలోచన చేయండి ఇంట్లో ఎంత మంది వృద్ధులుంటే అంత మందికి కదా పెన్షన్ ఇవ్వాలి పెద్ద కొడుకు అని చెప్పుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు మరి పెద్ద కొడుకుగా ఇంట్లో ఒక్కరికి పెన్షన్ ఇస్తాడా అంటే ఇంకొకరు తినొద్దండనా ఇంకొకరు పస్తుండనా లేకపోతే ఇంకొకరు చచ్చిపోండి అనా పెద్ద కొడుకు అయితే ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలి కదా మరి కేసీఆర్ గారు ఎందుకు పెన్షన్లు ఇవ్వట్లేదు నాలుగైదేళ్ళైనా కూడా ఇప్పటి వరకు కూడా అర్జీ పెట్టుకుని దరఖాస్తులు పెట్టుకొని ఎంతమంది పెన్షన్లు అడుగుతున్నా ఎవడైనా పట్టించుకునే వాడున్నాడా పిల్లలైతే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు హమాలీ పని చేసుకుంటున్నారు టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పదివేల ఇందుకేనా వాళ్ళను చదివించుకుంది ఇందుకేనా వాళ్ళను డబ్బులు పోసి శ్రమ పోసి చెమటోర్చి వాళ్ళని చదివించుకుంది ఇందుకేనా ఆలోచన చేయండి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు రాక పాపము సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఏం చేయాలో దిక్కుచోత తోచని స్థితిలో ఏజుబారైపోతుంటే కొంతమంది పురుగుల మంది తాగి చచ్చిపోయారు ఇంకొంతమంది ఊరేసుకొని చచ్చిపోయారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు అప్పులు లేని రైతులు ఉన్నారా మీరు చెప్పండి అమ్మా అప్పులు లేని రైతులు ఉన్నారా ఎవరూ లేరు రైతు బంధు అని ఇస్తున్నది ఎవరికి రైతులకు ఇస్తున్నాడు రైతు కూలీలను అసలు రైతులుగానే చూడడం లేదు కౌలు రైతు నసలు రైతుగానే చూడడం లేదు ఇంకా రైతు కూలీల బతుకులు అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు రైతు బంధు అవును రైతు బంధు అని కూడా ఇస్తున్నది ఐదు వేలు అయితే పట్టుకుంటున్నది ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం లేదు ఇప్పుడు వరి కూడా వేసుకోవద్దంటున్నాడు కేసీఆర్ గారు ఇక వరి కూడా వేసుకోకుంటే దానికి మద్దతు ధర ఎందుకు వరి వద్దంటే దానికి ఉచిత విద్యుత్ ఎందుకు వరి వద్దంటే ఇక ప్రాజెక్టులు ఎందుకు కేవలం వాళ్ళు కమిషన్లు తినడానికి లక్షల కోట్లు మన రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చి ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు అప్పు ఉంది మీ కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు కేసీఆర్ అప్పు తెచ్చాడు కదా మీ కుటుంబానికి కనీసం ఒక లక్షో రెండు లక్షలో అందిందా ఆలోచన చేయండి ఎవరికీ అందలేదు మరి ఏమైనట్ట డబ్బులంతా అన్ని డబ్బులు కమిషన్ల రూపంలో కేసీఆర్ గారి కుటుంబమే తిన్నట్టు అర్థం ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యే తింటున్నట్టు అర్థం అర్థం అది లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు మహిళల రుణాల మీద వడ్డీకి డబ్బు లేదు రుణమాఫీ చేయడానికి డబ్బు లేదు కనీసం పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో అంత దౌర్భాగ్యంగా పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి గారడి మాట మాటలకి మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే రెండు సార్లు మోసం చేశాడు కేసీఆర్ గారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్పి ఏం చేశాడు కేసీఆర్ గారు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్య బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బతుకే లేని తెలంగాణగా బాధల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు వాస్తవం కాదా ఎలా ఉన్నాయి మీ బతుకులు ఆలోచన చేసుకోండి అమ్మా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు ఆయన మంత్రులు ఆయన మినిస్టర్లు ఆయన ఎమ్మెల్యేలు వస్తారు మళ్ళీ దొంగ హామీలు ఇస్తారు నిలబెట్టుకొని మాటలు ఇస్తారు ఇప్పటికే చూశారు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా కేసీఆర్ గారు నిలబెట్టుకోలేదు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తారు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఆలోచన చేసుకోండి ఓటనేది మీ చేతిలో ఉన్న ఆయుధం దాన్ని ఆలోచించి ఉపయోగించండి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నా పేరు షర్మిల అమ్మా నేను ఈ నా తెలంగాణ గడ్డ మీదనే పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే ఇద్ద బిడ్డల్ని కన్నా నా గతం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే నా బతుకు ఇక్కడే అలాంటప్పుడు ఈ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత రెండూ నాకున్నాయి మాట మీద నిలబడే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను ఆఖరి నిమిషం వరకు చనిపోయేంత వరకు ఆఖరి నిమిషం వరకు ఆ హెలికాప్టర్ లో చనిపోయేంత ఆఖరి నిమిషం వరకు మీకు నమ్మకంగా సేవ చేస్తూనే చనిపోయాడు మా బాపు మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావటమే మా లక్ష్యం మీ అందరూ దీవించండి మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మహిళలను ఆర్థికంగా నిలబెడతాం ప్రతి పేదవాడికి ఒక పక్క ఇల్లు ఇస్తాం ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేటట్టు చేస్తాం ఎంత మంది పెన్షన్ కు అర్హులైతే అంత మందికి ముసలివాళ్లకైనా వి కలాళ్ళుకైనా వి అంత మందికి పెన్షన్లు ఇస్తాం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తాం ఉచిత విద్య కల్పిస్తాం ఉచిత వైద్యం కల్పిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పని పనిచేస్తాం అమ్మా మీ అందరూ ఆశీర్వదించండి రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకురావాలంటే మీ అందరి దీవెన మా పైన ఉండాలి తుంగతుర్తి అభ్యర్థి కాబోయే అభ్యర్థి అమ్మ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థి మీ సోమన్న ఈ తుంగతుర్తిలో పుట్టిన బిడ్డ మీ అందరూ ఆశీర్వదించాలని మీ అందరూ దీవెనతో మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాలని రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొక్కసారి మీ అందరూ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు ప్రతి ఒక్కరికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అవ్వకు తాతకు కూడా మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది